హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. ఆన్లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో 2,000 కోట్లకు పైగా మోసం జరిగినట్లు గుర్తించారు. 13 బోగస్ సంస్థలపై ఫిర్యాదు చేసింది ఆర్ఓసి. కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై కంప్లైంట్ ఇచ్చింది. నకిలీ పత్రాలతో అనుమతులు తీసుకొని కంపెనీలు ఏర్పాటు చేశారని, మాల్ 008, మాల్ 98, అలాగే రిబేట్ యాప్స్ పేరుతో మోసం చేసినట్టు గుర్తించారు. నకిలీ యాప్స్తో 2,200 కోట్ల నగదును హాంకాంగ్కు తరలించినట్లు తెలిపారు. నకిలీ కంపెనీల ఏర్పాటు వెనుక చైనా కేటుగాళ్ల హస్తముందని భావిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. చైనీయులకు సహకరించిన మరో ఇద్దరిని పట్టుకునేందుకు సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హవాలా మార్గంలో డబ్బులు తరలించినట్టు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు రమేష్ వైట్ల. హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసిన చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద మొత్తంలో దాదాపు 2,200 కోట్ల రూపాయల మోసం జరిగినట్లుగా తెలంగాణ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ గుర్తించి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే డబ్బుని హవాల రూపంలో హాంకాంగ్ తరలించినట్టుగా ఇప్పటికీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డబ్బు తరలింపు వెనుకాల ఇద్దరు వ్యక్తులు, ఏదైతే ఇద్దరు చైనీయులు హస్తం ఉన్నట్లుగా ఇప్పటికీ అనుమానం వ్యక్తం చేస్తుంది. అందుకే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పూర్తి స్థాయిలో సహకారం అందించినట్లుగా ఇప్పటికీ అటు పోలీసులు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇప్పటివరకైతే సిసిఎస్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కి మాత్రం తరలించి జరిగింది. అయితే ఇంకోరి కోసం కూడా, ఇంకా ఇద్దరు కోసం కూడా అటు పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో ఆన్లైన్ గేమింగ్ అవ్వచ్చు, తర్వాత పెట్టుబడుల పేరుతోటి యాప్స్ ను రూపొందించి కొన్ని కంపెనీలను ఏర్పాటు చేశారు. మొత్తం 13 కంపెనీలు ఏర్పాటు చేసి ఈ 13 కంపెనీల ద్వారా డబ్బులు మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా హాంకాంగ్ కు తరలించి అక్కడి నుంచి చైనాకు మళ్లించినట్టుగా ఇప్పటికీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈ కంపెనీల వెనుకాల ఉన్న అసలు ఎవరు, ఈ డబ్బు మొత్తం ఎక్కడికి వెళ్ళింది, ఏ విధంగా తరలించారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తున్నామని సిసిఎస్ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, పెట్టుబడుల యాప్స్ పేరుతో జరిగిన మోసానికి సంబంధించి సమగ్ర దర్యాప్తును సిసిఎస్ అధికారులు చేపట్టడం జరిగింది. రఫీ రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.